ఫస్ట్ మన చిక్కుడికాయ మసాలా కర్రీ పూర్తిగా ప్రిపేర్ అయిపోయింది. మనం సర్వ్ చేసుకుని వైట్ రైస్లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏమి కాదు, చాలా సింపుల్. ఫస్ట్ బాండి తీసుకుని కొంచెం నూనె వేసి హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం చిక్కుడికాయలో వాటర్ వేసుకుని బాగా బాయిల్ చేసి ఆ వాటర్ బయట పాడేయకుండా ఉంచుకుని అలాగా అప్పుడు మసాలా బాగా ఫ్రై చేసుకుంటే అలాగ అసలు వాటర్ అన్నది అసలు వేయకూడదు. మనం చిక్కుడికాయ బాయిల్ చేసుకున్నాం చూడండి, ఆ వాటర్తోటి ఫుల్గా కర్రీ మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ కర్రీ ఫినిష్ అయిపోయింది. ఎందుకు నవ్వుతున్నానంటే ఫ్రెండ్స్, మా మేనగాళ్ళు నా పక్కనే, మా మేనగాళ్ళు పక్కనే నుంచుంది నవ్వు రాసిన ఆపుకోలేకపోతున్నాను. మా మేనగాళ్ళు ఇక్కడ నుంచుంది కాల్ పెట్టింది, ఇది చాలా వేడిగా ఉంది, దానికి తగిలింది, ఇదిగా ఉంది, ఇక్కడే ఉంది మా మేనగాళ్ళు కాలు కాల్చుకుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యాపీ సాటర్డే, ఫుల్గా ఎంజాయ్ చేయండి, బాయ్ బాయ్.